नमस्ते, वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी। होटल को रेस्टोरेंट को वेली फूड ऑर्डर चेस्तुन्नारा, दानी सर्व चेसिनंदुकु रेस्टोरेंट वालू चार्ज एंदुकु वेस्तुन्नारु, अलांटप्पुडु चिकेन शॉप को वेली चिकेन कोंटे सर्विस चार्ज एंदुकु वेयडं लेदु, अदे मरी रेस्टोरेंट्स लो मात्रं ई सर्विस चार्ज एंदुकु अडुगुतुन्नारु, असलु सर्विस चार्ज चेल्लिंचाला, अयिना सर्विस चेसिनंदुके कदा वेटर्स की टिप इस्तुन्नां, मरी सर्विस चार्ज एंदुकु, असलु सर्विस चार्ज खच्चितंगा चेल्लिंचाला अक्कर्लेदा? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ ఇన్ ముద్ర టీవీ। హోటళ్ళు రెస్టారెంట్లకు అలాగే బార్లకు వెళ్లి హాయిగా తాగి తిని ఆ తర్వాత బిల్లు చెల్లిస్తున్నారా? అసలు బిల్లును మీరు ఎప్పుడైనా పరిశీలిస్తున్నారా లేదా? ఎందుకంటే ఈ హోటళ్ళు రెస్టారెంట్ల యాజమాన్యం మీ బిల్లులో రకరకాల ఛార్జీల పేరిట భారీగా కస్టమర్లను బాధిస్తున్నారు। అందులో ఒకటి సర్వీస్ ఛార్జ్। చాలా మంది ఇది తప్పనిసరేమో, తప్పకుండా చెల్లించాలేమో అనుకొని ఏమీ మాట్లాడకుండా కామ్గా బిల్లు కట్టేసి వస్తుంటారు। కొంతమంది అయితే అసలు బిల్లులో ఏ ఛార్జీలు విధించారు అని చూడకుండానే కట్టేసి వస్తుంటారు। అయితే ఇదే పెద్ద సమస్య। హోటళ్ళు రెస్టారెంట్లు బార్ల వంటి సముదాయాల్లో సర్వీస్ ఛార్జ్ అనేది తప్పనిసరి కానే కాదు। దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది। దేశంలో ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయంటే సర్వీస్ ఛార్జ్ అనేది తప్పనిసరి కాదు అని చెప్తున్నాయి। డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీస్ మనం చూసినట్లయితే అందులో సర్వీస్ ఛార్జీ కస్టమర్లపై బలవంతంగా విధించరాదని స్పష్టంగా ఉంది। కస్టమర్లను బలవంతం చేయకూడదు, ఇది కేవలం విచక్షణకు సంబంధించిన ఛార్జ్। ఒక కస్టమర్ ఒక హోటల్ కి గాని రెస్టారెంట్ కి గాని బార్లకు గాని వెళ్ళినప్పుడు అక్కడి సేవలు అతనికి సంతృప్తిని ఇచ్చినట్లయితే ఆ సర్వీస్ ఛార్జ్ చెల్లించవచ్చు। ఒకవేళ సంతృప్తికరంగా లేకపోతే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు। టోటల్ గా ఏమంటారంటే రెస్టారెంట్లు బార్లు హోటల్స్ లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు। అయితే కొన్ని హోటళ్ళు అదే పనిగా సర్వీస్ ఛార్జ్ పేరుతో బలవంతం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదులు వెళ్ళడంతో కేంద్రం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది। కాబట్టి ఎవరైనా సరే మీ బిల్లులో సర్వీస్ ఛార్జ్ పడిందా లేదా అని చూసుకోండి। ఒకవేళ సర్వీస్ ఛార్జ్ పడినట్లయితే ఆ సేవలకు మీరు సంతృప్తి చెందినట్లయితే సర్వీస్ ఛార్జ్ కట్టండి। అంతేకాని ఒకవేళ మీరు సంతృప్తి చెందకపోయినట్లయితే సర్వీస్ ఛార్జ్ కట్టనవసరం లేదు। సర్వీస్ ఛార్జ్ అంటే ఏదో సర్వర్ మీకు వచ్చి సప్లై చేసినందుకు విధించే ఛార్జ్ కాదని గుర్తించండి। మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం। కీప్ వాచింగ్ ముద్ర టీవీ।